బాబాస్ హౌస్ లో బాబా భాస్కర్ అని చెప్పగానే అందరికి సరదాగా చిలాకీగా కనిపించే మనిషి గుర్తుకొస్తారు. మొదటి నుంచి హౌస్ లో బాబా భాస్కర్ ఎంతో హుషారుగా ఉన్నాడు. అయితే అదే పద్ధతి ప్రతిసారి పనికిరాదు. ఒక సమస్య వచ్చిందంటే మెల్లగా దాని నుండి జారుకోవడం, ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య వాదన జరుగుతుంటే చూడడం తప్ప వెళ్లి ఆపడం గాని ఒక పెద్ద మనిషి తరహాలో సలహాలు ఇవ్వడం వంటివి బాబా ఎప్పుడు చేయలేదు. ఇదే విషయం నాగార్జున అడిగితే, సార్ నాకు తెలుగు సరిగా రాదు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, నేను మధ్యలో వెళితే అది ఇంకోలా అర్థమవుతుందని చెప్పాడు. సరే పక్క వాళ్ళ విషయం కాదా, అతను చెప్పింది రైట్ అని అనుకోవచ్చు. కానీ బాబా వాస్క విషయంలోనే అలీ మహేష్ ఇద్దరు కూడా 2 రోజుల నుంచి గొడవలు పడుతూనే ఉన్నారు. ఇవన్నీ బాబాకు తెలిసే జరుగుతున్నాయి, బాబానే వాటికి కారణం కూడా. మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఈ గొడవలు, ఇక ఆపేయండి అంటూ ఒక పెద్ద మనిషి తరహాలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు బాబా భాస్కర్. అసలు బాబా అలీతో గొడవ పడమే ఒక అర్థం లేని విషయం. రాహుల్ కి ది బెస్ట్ అనుకునే వరుణ్, పునర్నవి ఇద్దరు కూడా రాహుల్ ని నామినేట్ చేశారు. వాళ్ళతో పాటు మరో 6 కూడా రాహుల్ ని నామినేట్ చేసినా అతడు సైలెంట్ గానే ఉంటున్నాడు. ఒక్క అలీ చేస్తేనే బాబా భాస్కర్ గింజుకొని రచ్చరచ్చ చేశాడు. దీనిలో మహేష్ ఇన్వాల్వ్ అవ్వటం మాత్రమే జరిగింది. అలీ మహేష్ ఇద్దరు కూడా కొట్టుకున్న స్థాయికి వెళ్లారు. ఇంత జరిగినా కూడా బాబా భాస్కర్ కు మాత్రం ఇది నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్నాడు. ఇలాంటి ధోరణి బిగ్ బాస్ హౌస్ లో కరెక్ట్ కాదు. మంచితనం ఉండొచ్చు, తప్పు లేదు, కానీ పక్కన ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఏదో ఒక స్టాండ్ తీసుకుని దానిని ఆపే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా గోడ మీద పిల్లి మాదిరిగా అటు ఇటు చూస్తూ కూర్చోవడం మాత్రం మంచిది కాదు అనేది అందరి అభిప్రాయం. ఇకపోతే బాబా భాస్కర్ చేసిన ఇంకొక పని అతనిలోని కొత్త యాంగిల్ ని చూపించింది. ఎప్పుడు నవ్విస్తూ సరదాగా ఉండే బాబా భాస్కర్ మొదటిసారిగా చాలా సీరియస్ గా కనిపించాడు. అశోక్ మొదటి నుండి బాబా భాస్కర్ అంటే పడదు, అవసరం వచ్చినప్పుడల్లా ఆ విషయం తెలియజేస్తూనే ఉంటుంది. గత వారం అశోక్ బాబా భాస్కర్ ని నామినేట్ చేసింది. ఆమె చేసిన దానికి బాబా భాస్కర్ ఎంతలా ఫీల్ అయ్యాడో మనం చూసాం. అయితే నిన్నటి ఎపిసోడ్ లో బాబా భాస్కర్ ని ఉద్దేశిస్తూ, మీరు పార్షాలిటీ చూపిస్తున్నారు, అందరినీ ఒకలా చూడట్లేదు అంటూ మొహం మీదే అడిగేసింది అశు. దానికి బాబా భాస్కర్ ఇచ్చిన సమాధానానికి ఆమె మతిపోయింది. అవును, అలా ఉంటే తప్పేంటి అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆయన చెప్పిన సమాధానానికి ఆమెకి ఏం మాట్లాడాలో తెలియక నోరెళ్ళబెట్టింది. అందరితో స్నేహంగా ఉండి కలుపుకొప్పయ్యే బాబా భాస్కర్ అలా అనేసరికి బాగా కోపం వచ్చినట్టుంది అశుకి. ఇక ఇలా ఉంటే పర్వాలేదనుకున్నాడో ఏమో కానీ ఆయన ఇచ్చిన సమాధానంతో కొత్త యాంగిల్ ని చూపించాడు. అందరితో ఒకేలా ఉండడం అనేది ఎవరికి సాధ్యం కాదు. తమకు నచ్చిన వారితో క్లోజ్ గా ఉండడం అనేది మామూలే. ముందు ముందు ఇలాంటి కొత్త యాంగిల్స్ ఇంకా ఉంటాయని నిరూపించాడు బాబా భాస్కర్. మెత్తగా ఉంటే అందరూ మీదికెక్కుతారని అర్థం చేసుకున్నట్టున్నాడు. ఊరికే బాధపడుతూ ఉంటే బాగోదని తన పద్ధతి మార్చుకోవాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. మరి ముందు ముందు కొత్త బాబా భాస్కర్ ని చూడబోతున్నామని మాత్రం తెలుస్తోంది.